సిఏఏ మరియు ఎన్ఆర్సీకి మద్దతుగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడారు. సిఏఎన్ఆర్సీకి మద్దతుగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఏఎన్ఆర్సీల ద్వారా ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనేక మంది యువకులు స్వచ్ఛందంగా ఈరోజు మేము ఈ చట్ట సవరణకు మద్దతుగా ఉన్నాం. ఈ దేశంలో భారత ప్రభుత్వం ఏదైతే 3 ఇస్లామిక్ దేశాల్లో నుండి అక్కడ రక్షణ లేక మన దేశంలో శరణు చొచ్చి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పౌరసత్వం ఇవ్వడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాజకీయ దృష్టికోణంలో ఈ దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహులు, ఇతర రాజకీయ పక్షాలకు చెందినటువంటి స్వార్థ రాజకీయ నాయకులు ఈరోజు గుడ్డిగా ఏదైతే పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నారో దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి, ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయాన్ని ఎండగట్టడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రేపటి నుండి కూడా మా కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ చట్టానికి చేసినటువంటి సవరణ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పౌరునికి కానీ, ఏ మతానికి చెందినటువంటి వ్యక్తికి కానీ, ఏ వర్గానికి కానీ నష్టం జరగదని, ఇది భారత ప్రభుత్వం దూరదృష్టితో ఒక చక్కని సవరణ చట్టాన్ని తీసుకొస్తే అనేక మంది రాజకీయ నాయకులు రాజకీయ దృష్టికోణంతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. దీన్ని మత కోణంలో విష ప్రచారం చేయడానికి ఏదైతే ప్రయత్నిస్తున్నారో దాన్ని ప్రజలకు చెప్పడానికి మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది.